నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల ఎల్ఎల్బి. ఇంతకుముందు మనం ఐపీసీ సెక్షన్ 503 గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 506 గురించి తెలుసుకుందాం. ఐపీసీ సెక్షన్ 503 ప్రకారం ఎవరైనా సరే ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడి లేకపోతే భయానికి గురి చేసి ఎవరైనా చట్టపరంగా తాము చేసినటువంటి కర్తవ్యాలకి లేకపోతే వారి యొక్క విధికి అడ్డు తగిలి అటువంటి చర్యలు పాల్పడకుండా చేయడం, బెదిరించడం, మీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేస్తామని చెప్పేసి బెదిరించడం, లేకపోతే ఎవరైనా ఒక కేసు వేసినప్పుడు ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పేసి విత్డ్రా చేసుకోకపోతే నిన్ను చంపేస్తా, మీ కుటుంబ సభ్యులను చంపేస్తా, లేకపోతే నీ గురించి దుష్ప్రచారం చేస్తా, ఇటువంటి బెదిరింపులకు పాల్పడితే ఈ ఐపీసీ సెక్షన్ 506 ప్రకారం వాళ్ళకి 2 సంవత్సరాలకు జైలు శిక్ష ఉంటుంది. అయితే ఈ ఐపీసీ సెక్షన్ 506 లో తెలుసుకోవాల్సింది కేవలం ఇది మాత్రమే కాదు, ఇంకొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవేంటంటే, ఈ సాధారణ బెదిరింపులకు పాల్పడితే వాళ్ళకి 2 సంవత్సరాలకు జైలు శిక్ష ఉంటుంది, అలాగే జరిమానా కూడా విధించబడుతుంది. కాకపోతే దాంతోపాటు ఎవరైనా సరే ఒక నేర సంకల్పం ఉన్నటువంటి ఒక వ్యక్తి అవతల వ్యక్తిని బెదిరిస్తారు, ఏంటంటే మీ ఇంటిని కాల్ చేస్తా, మీ ఇంటిని ధ్వంసం చేస్తా అని చెప్పడం కానీ, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష విధించినటువంటి నేరాలు అంటే హత్య చేస్తానని చెప్పి భయపెట్టడం కానీ, లేకపోతే క్రూరమైనటువంటి రేప్ చేసి చంపేస్తానని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేయడం కానీ, లేకపోతే ఒక స్త్రీ యొక్క శీలాన్ని, ఆమె యొక్క నడవడికను, ఆమె యొక్క ప్రవర్తనను, ఆమె యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ అంటే ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని, వ్యక్తిత్వానికి భంగం వాటిల్లే విధంగా సమాజంలో దుష్ప్రచారం చేస్తని చెప్పేసి భయపెట్టి మానసికంగా ఈ విధంగా బెదిరింపులకు పాల్పడి నట్లయితే వాళ్ళకి కఠినమైనటువంటి కారాగార శిక్ష అనేది ఉంటుంది. అలాగే కొద్దిమంది ఏం చేస్తుంటారంటే ఈ బ్లాక్ మెయిల్ చేసి, ఈ అంటే ఒక ఘోరమైనటువంటి నేరాలు చేస్తామని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని మానసికంగా బాధపడుతుంటారు, కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటారు. సో ఇటువంటి నేరాలకు పాల్పడితే అంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడినటువంటి ఇటువంటి నేరాలకు సంబంధించిన భయాన్ని కలిగి చేసిన వాళ్ళకి చట్టపరంగా వాళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే బెదిరించినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు ఎవరైతే ఉన్నారో, పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు ఆ నేరస్తుల యొక్క సమాచారం మీరు ఇవ్వండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ సమాజంలో ముఖ్యంగా ఆడవాళ్లపై జరుగుతున్నటువంటి అకృత్యాలు, ఇది ఒక అకృత్యం ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటారు, అమ్మాయిని ట్రాప్ చేసి అమాయకంగా నమ్మించి మోసం చేసి శారీరకంగా వాడుకొని ఆ తర్వాత వాళ్ళ యొక్క ఫోటోలు కూడా తీసి ఆ తర్వాత నిన్ను పెళ్లి చూసుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు గనక నన్ను బలవంతం చేసావనుకో చేసుకోమని, నీతో దిగినటువంటి కొన్ని ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, లేకపోతే నీ యొక్క నూడ్ ఫొటోస్, నగ్న చిత్రాలు నా దగ్గర ఉన్నాయి, నేను అవన్నీ అప్లోడ్ చేస్తాను ఎక్కడ పడితే అక్కడ. అలాగే సమాజంలో నీ ప్రవర్తన గురించి, నీ క్యారెక్టర్ గురించి, నీ శీలం గురించి అందరికీ చెప్తానని చెప్పేసి ఈ విధంగా మానసికంగా వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకునే దుర్మార్గులు చాలా మంది మనం చూస్తుంటాం బయట సమాజంలో. సో అటువంటి నేరాలకు పాల్పడే దుర్మార్గులకి, అటువంటి నేరస్తులకి కోర్టు వారు విధించినటువంటి జైలు శిక్ష ఏంటంటే 7 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధిస్తుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ చుట్టూ మనం చూస్తుంటాం, మీ చుట్టుపక్కల ఇల్లు కావచ్చు, లేకపోతే మీ కళ్ళ ముందర ఎవరైనా నేరాలకు పాల్పడ్డా కూడా ఒక సామాజిక బాధ్యత మీరు స్వయంగా తీసుకుని ఈ నేరాల పట్ల అవగాహన కల్పించేటువంటి బాధ్యత మీ యొక్క భుజస్కంధాల పైన ఉందన్న విషయాన్ని మీరు గమనించాలి. సో కాబట్టి ఎవరైనా సరే ఈ క్రిమినల్ ఇంటిమిడేషన్, ఈ భయోత్పాదానికి ఎవరినైనా సరే లోన్ చేసినా, ఎవరైనా బెదిరించినా, లేకపోతే ఘోరమైన తీవ్రమైన నేరాలు చేసేసి మీకు మీ ఆస్తికి, మీ కుటుంబానికి, మీ యొక్క వ్యక్తిత్వానికి మేము భంగం వాటిల్లో చేస్తామని చెప్పేసారన్న బెదిరింపులకు పాల్పడితే మాత్రం మీరు నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, వారు మీ ఫిర్యాదు తీసుకుని మీకు సరైన న్యాయం చేకూర్చడానికి వాళ్ళు వెంటనే న్యాయస్థానికి పంపిస్తారు. సో మేక్ షూర్ దట్ ఆల్వేస్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ ఎవిడెన్స్ ఆర్ విట్నెస్ వెన్ ఎవర్ సంథింగ్ హ్యాపెన్స్ అగెన్స్ట్ యూ ఇన్ ద సొసైటీ. ఎందుకంటే న్యాయస్థానం కావాల్సింది, సాక్ష్యాధారాలు కావాలి, కాబట్టి మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒక సరైన సాక్ష్యాధారాలను మీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ కేవలం నేరాల పట్ల, శిక్షల పట్ల అవగాహన కల్పిస్తాం కానీ న్యాయం ఎంతవరకు వస్తుందనే అంశం నేను చెప్పలేను. ఎందుకంటే మీ దగ్గర సరైన ఆధారాలు, మీ దగ్గర సరైన సాక్ష్యాలు కనుక ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ చిట్ చేయలేరు. ఆ సరైన సాక్ష్యాధారాలను మీరు కోర్టు పూర్తి చేయడం ద్వారా మీకు సత్వర న్యాయం కూడా వస్తుంది అనే అంశాన్ని నేను గట్టిగా చెప్పగలను. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఎట్ ఎనీ కాస్ట్ so that you will be getting more knowledge about IPC sections. Thank you so much for watching my videos, and please do subscribe to channel and share videos in YouTube, WhatsApp or Facebook.